మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం తీసుకోబోతున్నటువంటి టాపిక్ చాలా ముఖ్యమైనటువంటిది. హేతువాద మానవవాదాలు జీవితానికి అవసరమా అనేటువంటి అంశాలు మనము తెలుసుకోబోతున్నాం. అయితే ఇందులో హేతువాదం అనేది ఈ రోజున మొదలైనటువంటి అంశమేమి కాదు, ఇది ఒక నిరంతరమైనటువంటి ధార. హేతువాదం ఒక ఆలోచన విధానమని చాలాసార్లు మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఈ హేతువాద ఫలితంగా మనకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం, సైన్స్ పుట్టింది. ఈ అనేకమైనటువంటి సైన్సులు, ఒక సైన్సు ఒకే రూపంగా ఇక్కడ లేదు. మనం చూస్తే సైన్స్ ఈ రోజున శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. చాలామంది ఇక్కడ పొరబడేటువంటి అంశము ఒకటి ఉంది, ఏమిటి అంటే టెక్నాలజీనే వాళ్ళు సైన్స్ అనుకోవడం. టెక్నాలజీ అనేటువంటిది సైన్స్ యొక్క బై ప్రోడక్ట్ మాత్రమే. వస్తువులను, పరికరాలను తయారు చేయడం అనేటువంటిది సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము కాదు, అది బై ప్రోడక్ట్ ఆఫ్ ది సైన్స్. సైన్స్ ప్రకృతి యొక్క నియమాలను, ప్రకృతి ఎలాంటి నియమాల ఆధారంగా నడుస్తూ ఉన్నది అనేటువంటిది తెలుసుకోవడమే దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే మనం ఆ సైన్స్ ఒక సబ్జెక్టుకు సంబంధించింది ఈ రోజున లేదు. ప్రాథమికంగా ఒకప్పుడు తత్వశాస్త్రంలో అనేకమైనటువంటి సైన్స్లను ఒకే దగ్గర చదివినప్పటికీ ఈ రోజున సైన్స్ అనేటువంటిది శాఖోపశాఖలుగా విస్తరించి అనేకమైనటువంటి డిసిప్లిన్స్గా మారింది. కానీ ఒకనాటికి ఈ యొక్క సైన్స్ యొక్క అన్ని శాఖలు కూడా చెబుతున్నటువంటి తాత్వికమైనటువంటి ఫలితాలను మనము పట్టించుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. దాన్ని ఇవన్నిటినీ సమగ్రంగా ఇవి చెప్పేటువంటి ప్రకృతి యొక్క నియమాలను ఆధారంగా చేసుకొని మనము ఆలోచించినట్టయితే దాన్నే మనం ఏమంటాము అంటే మానవవాదము అంటాం. దాని యొక్క ఈ సైన్స్ యొక్క ఎసెన్స్ మొత్తాన్ని తీసుకొని మనము మానవవాదంగా రూపొందించుకుంటాం. మానవవాదం అనేటువంటిది ఒక ఫిలాసఫీ, అది జీవన ఫిలాసఫీ, జీవన తత్వం. మనిషి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటిది మనకు మానవవాదం ఆధారంగానే మనము తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే మనం మానవవాదాన్ని మానవ జీవన విధానంగా చెప్తాం. ఎప్పుడైతే హేతువాదం అనేటువంటిది ఆలోచన విధానం ఎట్లా అవుతుందో, ఇది మానవవాదం అనేటువంటి దాన్ని మనము మానవ జీవన విధానంగా భావిస్తూ ఉంటాం. కనుక మనం ఏ రకంగా చూసినా ఇప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి మానవ జీవిత సమస్యలకు పరిష్కారంగా హేతువాద మానవవాదాలను మనము తీసుకుంటున్నాం. కాబట్టి మనం ఇక్కడ చేయవలసినటువంటి విషయము ఏమిటి అంటే హేతువాద ధోరణి, ఆలోచన ధోరణి నుండి మనం మానవవాద ఆలోచన, మన జీవన విధానానికి మనము షిఫ్ట్ కావాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళడం అనేటువంటిది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. కనుక మిత్రులారా, ఇప్పుడు భారతదేశము, ప్రపంచము లేదా మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్తమైనటువంటి సమస్యలకు పరిష్కారము మానవవాదము సూచిస్తుంది. మీరు చూస్తే ఒక మతం పేరుతో, కులం పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో, లైంగిక విచక్షణ పేరుతో, లింగం భేదాల పేరుతో ఈ రోజున అనేకమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్న మాట నిజం. మనం ఎంత కళ్ళు మూసుకున్నా, ఎంత మనం వద్దనుకున్నా ఇవి జరుగుతున్నటువంటి మాట నిజం. కానీ వీటిని పెంచి పోషిస్తున్నటువంటి అనేకమైనటువంటి కారణాలను తగ్గించడానికి, ఆ కారణాలను పూర్తిగా నిర్మూలించడానికి మనము హేతువాద మానవవాద జీవన విధానాన్ని, తాత్వికతను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. కనుకనే మనం ఇప్పుడు ప్రస్తుతమై ఉన్నటువంటి బర్నింగ్ టాపిక్ మీరు చూస్తున్నారు, కాశ్మీర్ సమస్య, కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు, ఇవన్నీ కూడా మన యొక్క
నిత్య జీవితాన్ని అల్లకల్లోలం చేసి అక్కడి పౌరులను, అంతేకాకుండా భారతదేశ పౌరులను, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మానవవాదులందరినీ, మానవతావాదులందరినీ, మనసున్నటువంటి వారందరినీ కూడా కలతపరుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక మనం ఇక్కడ చేయవలసినటువంటి పరిష్కారాలు, మానవవాదం ఏం సూచిస్తుంది అనేటువంటిది మనము ఆలోచించాల్సినటువంటి అవసరము ఉన్నది. ముఖ్యంగా అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది, అంతేకాకుండా మనము భారతదేశంగా లేదా పాకిస్తాన్ దేశంగా ఏ రకంగా రాజనీతి పనిచేస్తుంది అనేటువంటిదే ఈ సమస్యకు పరిష్కారాన్ని తేగలుగుతుంది. కాబట్టి అక్కడి ప్రజల యొక్క ఆలోచన విధానాలను ఆధారంగా చేసుకొని, వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని మనం నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడ్డది. ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా, మరొకవైపు టిబెట్ దేశాలు కాశ్మీర్ను అల్లకల్లోలం చేసేటువంటి అవకాశాలు చేస్తున్నటువంటి సందర్భాలను మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దీనికి పరిష్కారంగా మనం హేతువాద మానవవాద మిత్రులందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. హేతువాద మానవవాదాల ఆధారంగా చేసుకొని చర్చల ద్వారా, ప్రజల ఒపీనియన్ ద్వారా, ప్రజల యొక్క ఆలోచనల మేరకు మనం చేసినా కూడా, ఇప్పుడు మొదలుపెట్టిన కనీసం 20 సంవత్సరాలు దాని సమస్య సాధన కోసము మనము వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నాళ్ళు ఈ టెర్రరిస్టుల దాడులు, ఎన్నాళ్ళు మన సైన్యాన్ని మనం కోల్పోవడం అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది ఇలాంటి మానవ హరణాన్ని, మానవ మారణ హోమాన్ని ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందా? ఒకవైపు అందరూ బాగానే ఉన్నారు. నిజంగా చూస్తే దేశ ప్రజలు, అంతేకాకుండా రాజకీయ నాయకులు, అంతేకాకుండా మిగతా ప్రపంచం అంతా బాగానే ఉంది. కానీ అల్టిమేట్గా సఫర్ అవుతున్నటువంటిది మన సైనికులు. అంతేకాకుండా ఒకవేళ ఆ యుద్ధ ఖర్చులు, అంతేకాకుండా రక్షణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటి మీద ఆర్థిక భారాలు ప్రజలు మోస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు కొనసాగడానికి వీల్లేదు. వీలైనంత తొందరగా దీనికి ఎక్కడో ఒక దగ్గర మనము ముగింపు పలకాల్సినటువంటి అవసరము ఉన్నది. అందుకే ప్రజలందరూ, మనమందరము ఖచ్చితంగా దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరము ఏర్పడ్డది.